కనిపిస్తూ ఉన్నాయి. ఆ కథనాలలో రెండు రోజులుగా విచారిస్తున్నారని, డొంక గదిలిందని రకరకాలుగా పెట్టారు. ఈ పత్రికలు ఒకటి రెండు పెడుతున్న తీరు కొత్త కూడా ఏం కాదు. ఇది సిబిఐలో ఒక విషయం జరగగానే ఈ పత్రికలు వెంటనే స్పందిస్తూ ఉన్నాయి. సిబిఐలో ఏం జరుగుతుందో వీళ్ళు ఉదహరిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. వెంటనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్, మీడియాలోనేమో ఒక ప్రచారం, సిబిఐ అంటే ఈ మూడింటి మధ్యన జరుగుతున్న ఈ అవగాహన ఏంటి, మీ ముగ్గురు మధ్యన ఒప్పందం ఏంటి అని ప్రజలకు అనుమానం వస్తూ ఉన్నది. మేము కూడా అడుగుతా ఉన్నాం. డొంక గదిలింది అని బయటకు వస్తేస్తున్నాయి. ఏ డొంక గదిలింది, ఎక్కడుంది, ఎందుకోసం ఆయన పిలిచారు, ఎవరు చెప్పారు నీకు, సిబిఐ ఎవరైనా ప్రాణ విషయమని సునీల్ని పిలిచామని చెప్పిందా, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రచారం అని చెప్పేసి నీ మీడియాని అడుగుతా ఉన్నా నేను. అంటే ఒక విషయాన్ని ఒకరిని టార్గెట్ చేయడం కోసం ఇంత దుష్ప్రచారాన్ని చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా నేను. వెంటనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టి సునీల్ అనే వ్యక్తి 3,000 కోట్లు సంపాదించేశాడు. నిన్న మొన్న ఈ సునీల్ ఎవరో 8,000 కోట్లు సంపాదించిన తర్వాత మీకు మరి ఎందుకు ఆ పేరు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పలేదు? 3,000 కోట్ల రూపాయలు సంపాదించి లెక్క పెట్టినట్టే, ఇంటమ్మడి కూర్చున్నట్టే, మంచం కాడ పక్కన నిలబడ్డట్టే, ఇంత దుష్ప్రచారం ఎందుకు? ఇంత గ్లోబల్ ఫ్యాక్టరీ పెట్టుకొని అడుక్కుంటున్నారు, అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవనమా లేక గ్లోబల్ ఫ్యాక్టరీ? అది ఒక అబద్దాల ప్రచారం చేయడం కోసమే పుట్టిందా? ఎందుకని ఈ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు? అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం డిప్యుటేషన్ మీద ఆ సిబిఐ ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ కాంగ్రెస్ అనేవాళ్ళు, ఇప్పుడు డిప్యుటేషన్ మీద చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయింది. అది ఆ డిప్యుటేషన్ మీద తీసుకొని టోటల్ గా ఇవాళ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు తప్ప మరొకటి కాదు. అందుకనే సిబిఐని ప్రజలకు రక్షించేదిగా, ప్రజలలో ఉన్న వాటిని ప్రజలకు దండగా చూసుకునే వాళ్ళుగా సంస్థగా ఉండాలి తప్ప, ఆ సిబిఐ అనేది కేవలము కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ చేతి కర్రలాగా, ఎవరిని కొట్టాలంటే వాడిని కొట్టొచ్చు, ఎవరిని తిట్టాలంటే వాడిని తిట్టొచ్చు అనే ఒక కర్రలాగా ఉపయోగపడుతున్న తీరు అది మంచిది కాదు అనేది ప్రజలంటున్నారు, మేము అనాల్సి వస్తా ఉన్నది. అదిగాక ఈ సిబిఐకి ఇంతకుముందు డైరెక్టర్ గా ఉన్న ఒక విజయరామారావు గారు మీ అందరికీ తెలుసు, మన మాజీ మంత్రి గారు కూడా, ఆయన ఇదే విధంగా ఎన్టీ రామారావుని వేధించినందుకు తెలుగుదేశం పార్టీలోనే డైరెక్ట్ గా మంత్రి అయిపోయింది. వాళ్ళ మంత్రి అయిపోయాడు ఆయన, ఎమ్మెటీకి రిటైర్ కావటం, రిటైర్మెంట్ తర్వాత ఎమ్మెల్యే కావటం, ఎమ్మెల్యే కావడం మినిస్టర్ కూడా అయిపోయాడు. అంటే ఏ అసలు క్విట్ ప్రోకో ఎక్కడ జరుగుతుందో మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విజయరామారావు గారు కనపడలేడు మనకు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఢిల్లీకి లక్ష్మీనారాయణ గారి మధ్య తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు సిబిఐ ప్రజెంట్ డైరెక్టర్ చేతిలో కాకుండా విజయరామారావు చేతిలో నడుస్తూ ఉన్నాడు ఇవాళ లక్ష్మీనారాయణ. అంటే కాబోయే మంత్రి లక్ష్మీనారాయణ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే విజయరామారావు లాగా ఒక మంచి మంత్రి పదవి ఏమైనా ఒక బెర్త్ నీకు ఏమైనా ఇస్తున్నారా? అంటే సిబిఐ అంత మాత్రమే ఎవరిని ఎలాగైనా ఇరికించొచ్చా, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయొచ్చా? చూస్తుంటే ప్రజలు గమనించాలా, ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఈ ప్రజల కోసం పుట్టిన రాజ్యాంగం కాదా ఇది? ప్రజలను రక్షించడానికి పుట్టిన సిబిఐ కాదా ఇది? అంటే నువ్వు ఏ చేసినా నువ్వు భరిస్తూ పోవాలా? ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తాంది ఇవాళ సిబిఐ. ఏదో ఒక విధంగా ఏదంగా విచారిద్దామా అని ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎలిగేషన్ టార్గెట్ గా ఉండాలి సిబిఐ విచారణ, కానీ వ్యక్తి టార్గెట్ గా నడుస్తూ ఉన్నది. ఏ అలిగేషన్ మీద విచారణ జరుపుతున్నారు మీరు? ఆ అలిగేషన్ ఎంత లెక్కొచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది అనుకున్నారు మీరు? ఇది విచారించకుండా, ఇది ప్రజలకు తెలియకుండా ఎమ్మటి పత్రికలు వస్తూ ఉంటది, సిబిఐ లక్ష్మీనారాయణ చాలా అతి ఉత్తముడు, ఆ ఉత్తముడు ఇలా తీశాడు, బ్రహ్మాండ ప్రశ్నలు వేశాడు, ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. ఎందుకనిది మీడియాకు అత్తగారు చుట్టం ఆయన, ఆయన చుట్టం ఈయన, అర్థం కావట్లేదు. ఇద్దరు ముగ్గురు ఒక మీడియాలో ఒక పార్టీ ఆఫ్ ది మీడియాకి ఎవరెవరికి చుట్టం మీరు ఇద్దరు ఇందులో ఎవరిని బదనం చేద్దామని ఒక ప్రజాదరణ పొందుతున్న ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం అలిగేషన్ ని పక్కకు పెట్టి డీవేట్ అయిపోయి ఇష్టం వచ్చిన విచారణ జరపచ్చు అంటే ప్రజాస్వామ్యంలో కుదరు, ప్రజలు తిరగబడతారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటారు, ఇలాంటి కుట్రను ఛేదిస్తారని కూడా నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. మీకు తెలుసు ఇవాళ ఏం జరుగుతోంది, ఇవాళ బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టే చర్యలు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో జరిగిన తప్పులని చెప్తున్న వాటి కేసు సంబంధం ఏంటి? అసలు ప్రభుత్వంలో తప్పులు జరిగిన రాజశేఖర గారి కాలంలో ఎవరు ఒప్పుకున్నారు? ప్రభుత్వంలో ఒప్పుకున్నారా? నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏ డిపార్ట్మెంట్ లో ఏది డీవియేట్ అయ్యి ఎవరు లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుబడులు పెట్టారు? ఆ డీవియేట్ అయిన జీవో ఏదైనా ఉంటే ఆ జీవోని ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేసిందా? లేదు తప్పులు జరిగిన భూముల్ని తిరిగి తీసుకుందా? తప్పు జరిగిన నిర్ధారించిందా?
ఏ ప్రభుత్వం నిర్ధారించింది, ఏ డిపార్ట్మెంట్ లో నిర్ధారించారు, ఎక్కడ తప్పులు జరిగాయని. సింపుల్ లాజిక్ అండి. మామూలు పోలీస్ స్టేషన్ లోనే ఒక వ్యక్తి నా 10 రూపాయలు పోయినాయి అనుకుంటే ఏ జేబు నుంచి పోయినాయి, ఎన్ని రూపాయలు పోయినాయి అని ముందు ఎతికి ఈ డబ్బులు ఎక్కడికి పోయాయని ఎదుగుతారు ఎవరన్నా. నిజంగా తప్పులు జరిగితే సెక్రటేరియట్ లో కానీ క్యాబినెట్ లో కానీ ఎక్కడ జరిగింది, ఎక్కడ డీవియేట్ అయింది అని అక్కడ విచారించకుండా ఆ డబ్బులు ఎక్కడో ఉన్నాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక విచిత్రమైన విచారణ. అసలు భారతదేశ చరిత్రలోనే ఇంతటి ఘోరమైన ఒక సిబిఐ విచారణని మొదటిసారి చూస్తున్నాం రాజకీయాలలో. రాజకీయంగా 34 ఏళ్ల వయసుతో అనుభవం మీ అందరం కూడా ఉన్నాం, కానీ ఇంతటి దౌర్భాగ్యమైన విచారణని నేను ఇంతవరకు చూడలేదు. ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఈరో కేసు దొరకబోతుందా? మేము ఈ మధ్య చూస్తా ఉన్నాం, కొంతమంది కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా వినపడతా ఉన్నది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దొరకడు, జగతి పబ్లికేషన్ లో ఇరికించాలనుకున్నాం దొరకలేదు, ఓఎంసీకి లింక్ చేయాలనుకున్నాం దొరకలేదు, ఇక ఎంఆర్ ప్రాపర్టీస్ లింక్ చేద్దాము, ఈరో విధంగా చేయాలి అని. అంటే ఒక దూర బంధునైనా ఎవరన్నా తీసుకొచ్చి ఏదో పేరుతో ఇరికిచ్చి ఈయనకు ఆయనకు సుట్టం ఉంది కదా, మేనమామకు ఏడిసిన బామ్మర్ది కొడుకు కదా, ఆయనకి ఈయనకు సుట్టరకం ఉందని ఒక దరిద్రపు ఆలోచన తీసుకొచ్చే పద్ధతి ఇది ఏం పద్ధతిని అడుగుతా ఉన్నా నేను. ఆ లెక్క ప్రకారంగా సుట్టాలు ఉన్న వాళ్ళందరూ మారుస్తాయండి. చుట్టాలు తెలుగుదేశంలో ఉంటారు, చుట్టాలు కాంగ్రెస్ లో ఉంటారు, చుట్టాలు అన్ని పార్టీలో ఉంటారు. అదంతెందుకు? ఎంఆర్ ప్రాపర్టీస్ లో కోనే ప్రసాద్ చెప్పాడు, నా దగ్గరకు వచ్చిన డబ్బులలో కోట్లాది రూపాయలు అన్ని పార్టీలకు పోయినాయి అని. ఏ పార్టీని విచారణ జరుపుతున్నారు? ఏ పార్టీ వాళ్ళని పిలిచి అడిగారు మీరు? ఏ పార్టీ వాళ్ళతో మీరు చర్చించారు? ఏ పార్టీ వాళ్ళకు నోటీసులు ఇచ్చారు? అన్ని పార్టీలకు డబ్బులు ముట్టినాయని కోనేరు ప్రసాద్ చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తాను మీరంటారేంటి? అంటే కోనేరు ప్రసాద్ ఆయన ఎవరైతే అరెస్ట్ చేశారో ఆయన వాళ్ళు మీకు పనిచేయదా? అసలు ఎవరి కోనేరు ప్రసాద్? కోనేరు ప్రసాద్కి జగన్ గారికి ఏ సంబంధం? ఇద్దరు ఎక్కడ కలిశారు? కోనేరు ప్రసాద్ అనేవాడు దుబాయ్ లో ఉంటే చంద్రబాబు నాయుడు ఎంఆర్ ప్రాపర్టీస్ ముందు 2000 సంవత్సరంలోనే ఆయన దుబాయ్ పోయి కోనేరు ప్రసాద్ ఇంట్లో 3 రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్న డైరెక్టర్ ని ఎవరైతే అలబార్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో సంబంధాలు ఏర్పాటు చేసి ఎక్కడో నానకరామగూడలో ఉన్న 535 ఎకరాలు కేటాయించి 29 లక్షల కేటాయించి 900 కోట్ల కుంభకోణానికి మూల పురుషుడైన కోనేరు ప్రసాద్ కు చంద్రబాబు నాయుడుకు బినామీ కాదా? విదేశీ వ్యవహారాలు చూసింది మొత్తం ఆయన కాదా? విదేశీ ఆస్తులను చక్కబెట్టింది ఆయన కాదా? ఆయనకు శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన భూముల సంగతి మీకు తెలియదా? అది కోనేరు ప్రసాద్కు చంద్రబాబు నాయుడుకు లింకుని ఎత్తకుండా కోనేరు ప్రసాద్కు జగన్ గారికి లింక్ ఉంటుంది ఏమో అని ఎత్తికే పద్ధతి ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నాను. జగతి పబ్లికేషన్ లో పెట్టుబడి పెట్టారన్నారు, నేను అడుగుతా ఉన్నాను జగతి పబ్లికేషన్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కాలంలో లబ్ధి పొందారా? అసలు జగతి పబ్లికేషన్ లో పెట్టుబడి పెట్టిన మీరు చెప్పే నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన మ్యాథమెటిక్స్ ఏ సంవత్సరంలో వచ్చింది, ఎవరి కాలంలో వచ్చింది, ఆయన ఎవరి ద్వారా లబ్ధి పొందాడు? చంద్రబాబు నాయుడు గారంలోనే మ్యాట్రిక్స్ ప్రసాద్ చర్చల్లోకి వచ్చాడు. ఆయన మంత్రివర్గంలో ఉన్న ఒక వ్యక్తి 230 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తిరిగి 500 కోట్ల రూపాయలు అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది షేర్లు అమ్ముకొని. మరి ఇవన్నీ దేవేంద్ర గౌడ్ గారు అంటే నేను వ్యక్తుల మీద, మరి వీళ్ళందరూ ఆ రోజులలో నిమ్మగడ్డ ప్రసాద్ లబ్ధి పొందితే ఆయన తీసుకొచ్చి జగన్ గారికి ఎట్లా పెట్టుబడి పెడతాడు? అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని తీసుకుపోయి జగన్ గారికి పెట్టుబడి పెట్టమని చెప్పారా? ఇది ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పదలుచుకున్నా నేను ఇవాళ. అంటే రాష్ట్రకు ఒక్కటి కాదు, మీరు రామ్కే కానీ హెటెరో కానీ ఎవరిని తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన భూములవి. చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజు టీఎంసీ 13 టీఎంసీల నీరు కేటాయించింది నువ్వు చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నాను వాళ్ళకు కూడా. ఎందుకండి లాస్ట్కు సిమెంట్ కంపెనీలు, ఇండియన్ సిమెంట్ కంపెనీ కూడా నీ హెరిటేజ్ తో పాటు ట్యాక్స్లను మాఫీ చేసి మినహాయింపులు ఇచ్చి ఇవన్నీ లబ్ధి చేకూర్చింది నువ్వు కాదని అడుగుతున్నాను. నీ కాలంలో లబ్ధి పొందిన వాళ్ళు జగన్ గారికి ఎట్లా పెట్టుబడులు పెడతారు? అదొక వ్యాపారంలో భాగంగా వాళ్ళు పెట్టినని వాళ్ళు చెప్తూ ఉంటే విసిగించి వేసారంప చేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళెవ్వరు కూడా మాకు ఒత్తిడి లేదు మేము పెట్టుబడులు వ్యాపారాల భాగంలో పెట్టామని చూశారు కాబట్టి ఇక దొరకలేదు జగతి పబ్లికేషన్ లో. ఇప్పుడేం చేయాలి? ఓఎంసీ లింక్ చేయాలి. ఓఎంసీ భూములు ఎవరు కేటాయించారు? అది 96లోనే చంద్రబాబు నాయుడు గారు 64 ఎకరాలు రామ్మోహన్ రెడ్డి గారికి కేటాయించి దాన్ని 2002లో నాకు తిరిగి ఓఎంసీకి బదలాయించి ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తా ఉన్నారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి కాలంలో తప్పులు దొరకలేదు కాబట్టి ఇది కొన్ని తప్పులు ప్రభుత్వంలో దొరకబట్టాలి, ఐడీసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి, అప్పుడు మా పబ్బం గడుపుకోవాలి. ఇక ప్రజలందరూ పిచ్చోళ్ళు చూస్తూ కూర్చుంటారు. చెత్త బుట్టలో పడేసిన రాజకీయ పార్టీలు రంకు రాజకీయం చేస్తా ఉంటే ప్రజలు చూస్తూ కూర్చోరు, ప్రజలు ఎదుర్కొంటారు. ప్రజా తీర్పులో మేము చూసుకుంటాను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాడు. ఏం జరిగింది ప్రజా తీర్పు?
ప్రయాతీ తీసిపోయి చట్టకుండా కూసబెట్టారు. నువ్వు చేస్తున్న తప్పని చెప్పారు, నువ్వు అసెంబ్లీలో చెప్పిన తప్పని చెప్పారు, నువ్వు చేస్తున్న ఆరోపణలు తప్పని చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పారు, చంద్రబాబు నాయుడు అబద్ధాలను తేల్చారు, మోసగాడని తేల్చారు, కుట్రగాడని చెప్పారు, అందరూ తీసి పక్కకు పెట్టారు నిన్ను. ప్రజా తీర్పులో ఓడిపోయావు, ప్రజా తీర్పులో ఓడిపోయావు. చివరికి ఏంటి అంటే చివరికి కాంగ్రెస్ తో పాటు మిలాఖత్ అయి ఇద్దరు కలిసి ఒక డిప్యుటేషన్ మీద ఒకరినొకరు వాడుకుంటూ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్న తీరు ఇది మంచిది కాదు అని చెప్పదలుచుకున్నాము. ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి మీరు ఇంకో విషయం కూడా తెలుసు, ఎంఆర్ ప్రాపర్టీస్ విషయంలో ఆ కేసు వేరు, జగన్ గారి మీద వచ్చిన కేసు వేరు, రెండు వేరు వేరు కేసులు. కానీ మీడియాలో మాత్రం జగన్ ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులు, జగన్ ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులు. మీకు తెలియజేస్తారని మేము అనుకోవాలా? తెలిసే చేస్తా ఉన్నారు, కావాలని చేస్తా ఉన్నారు. ఒక్క షేర్ను 528,630 రూపాయలకు ఒక సంస్థ అమ్ముకుంటే దాన్ని ఏ మీడియా పట్టించుకోదు. సాక్షి కడ దొరికిందట, ఎవరో సిబిఐ వాడు వచ్చిందట అనగానే మీడియా మొత్తం రోడ్డు మీద ఉంటా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యమా? మీడియా విలువల్ని కాపాడుకుందామా కాపాడుకోవద్దా? దీనికి అర్థం ఏంటి? ఇది అంటే ఏదైనా మీడియా సంస్థే, కానీ ప్రత్యేకమైన ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే కావాలని ఒక మీడియా, ఒక పాత్రార్థి మీడియా, కుమ్మక్కై కొయ్యుడై రాజకీయాలు చేసే భాగంలో చంద్రబాబు నాయుడిని గద్దెక్కించాలని కుట్రవన్నీ ఈ కుట్రలో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర సరిగ్గా ఉండకపోతే ప్రజలు ఖచ్చితంగా ఆ మీడియాను కూడా కంట్రోల్ చేయాల్సిన రోజులు వస్తాయని చెప్పదలుచుకున్నాను వాళ్ళ.